है ना। జరిగింది పద్మశాలి కులస్తులు అందరూ జమ్మై వాళ్ళకు క్లియర్ గా చెప్పినాం, అప్పుడు కూడా చెప్పినప్పుడు కూడా తను వాస్తవంగా చెప్పాడు, మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే భూమి రిటర్న్ తీసుకోండి, నా డబ్బులు నాకు ఇవ్వండి, నేను మాత్రం ఇల్లీగల్గా కొనడం లేదు, దయచేసి డబ్బులు పెట్టి కొంటున్నాం కాబట్టి మీరు ఏదైనా ఉంటే కాదిబోర్డు వాళ్ళని అడగండి, వాళ్లకు వాళ్ళ సంస్థ ఎంతో కొంత నష్టాలలో ఉన్నదని అప్పులలో ఉన్నదని ఈ ఖాళీ స్థలాన్ని కూడా బ్యాంకులో కుదబెట్టడం జరిగిన మాట వాస్తవం, దాని అప్పులు తీర్చడానికి కాదిబోర్డు సంస్థ కూడా ప్రెషర్ ఉండడం వల్ల కొంత స్థలాన్ని అమ్మి మిగతా ఖాళీ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఉపాధి కల్పించడం కొరకే ఈ స్థలాన్ని అమ్మడం జరిగిందని పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపింది. 56 గుంటలు 85 గదాలు ఇప్పుడు మోకా మీద ఉన్నది, రోడ్ వైండింగ్లు 6 గుంటలు పోతుంది, వాళ్ళకి ఇంటర్నల్గా రోడ్, వాళ్ళు ఇప్పుడు ఏదైతే భవనం కట్టుకుంటారో దానికి ఇంటర్నల్గా 4 గుంటలు రోడ్ తీసి నేనే ఇవ్వాలి, 30 ఫీట్ 30 ఫీట్ బ్యాక్ సైడ్, 30 ఫీట్ ఇంటర్నల్గా 30 ఫీట్ ఇది బోను, మిగిలింది నాకు 46 47 గుంటలు, కానీ నేను పేమెంట్ అనేది 50 గుంటలకు వేసిన, ఎందుకంటే ఇక ఏ రేటు మాట్లాడుకున్నా వాళ్ళకి ఈ పద్ధతి పరంగా కన్స్ట్రక్షన్ చేసేయాలి, దాని వన్ ఇయర్ అవుతుంది, 1 ఇయర్ తర్వాత ఇప్పుడు మా ఎంపీటీసీ గారు చనిపోయారు కనుక ఎలక్షన్ అడ్డు పెట్టుకొని కావాలని, అదెందుకు రామరెడ్డి గారికి నా మీద వ్యక్తిగతంగా కక్ష, పోయినసారి ఎంపీటీసీ టికెట్ అడిగితే రాలేదనే తన వ్యక్తిగతంగా కక్ష, మేడిపల్లి సత్యం గారికి అసలు ఇక్కడ స్థానమే లేదు, కాంగ్రెస్ భూస్థాపితమైంది, ఇద్దరే చేస్తుండ్రు ఇదంతా అని చెప్పి తను వ్యక్తిగతంగా, దీనికంటే ముందు కూడా నేను గోడౌన్స్ కడితే ఆ నిర్మాణం కోసం కూడా నా మీద వ్యక్తిగతంగా విమర్శించిండు, వ్యక్తిగతంగా నన్ను బ్లాక్మెయిల్ చేసిండు, అతనిది బ్లాక్మెయిల్ రాజకీయం, యూనివర్సిటీలో బ్లాక్మెయిల్ చేస్తుండ్రు, హైదరాబాద్ ఏ వ్యాపారం లేకుండా దర్జాగా తిరుగుతుండు, నేను 2004 నుంచి వ్యాపారం చేస్తున్నాను, నా నిర్మాణ వృత్తి దానికోసమే నన్ను పిలిచి నిర్మాణం చేయమని ఇవన్నీ చేసి వాళ్ళు అడిగిన పెద్ద పదే నీ అగ్రిమెంట్కు అగ్రి అయినా, దీనిలో ఏ అవకతవకలు ఉన్నా పద్మశాల అదే పద్మశాలను పిలిపియండి, అదే మార్కండ్కులు వాళ్ళని ప్రమాణపూర్తిగా చెప్పమనండి, ఆ రోజు సమావేశం జరిగింది అది అంత జరగలేదని అక్కడనే కూర్చుని చర్చ చేద్దాం, జీవన్ రెడ్డి గారిని సత్యం గారిని రమ్మనండి అక్కడికి, అదే ఎంఈఓ నారాయణ గారిని పిలిపియండి, ఇక్కడే ఉంటుంది కదా ఇప్పుడు ఇంకా గంట ఇక్కడే కూర్చుంటారు, పిలిచి మాట్లాడండి, ఆ రోజు జరిగింది వాస్తవమా కాదా, నేను వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా, ఇక్కడ భూమి పూజ చేసినప్పుడు కూడా లక్ష్మారెడ్డి గారు వచ్చిండ్రు, పద్మశాలి వచ్చారు, అందరికీ అప్పుడు మరి అప్పుడు ఎందుకు అడగలేరు, ఈ కొనుగోలు నిలిపియాలని చెప్పి ఈ సంవత్సర కాలం ఎందుకు వెయిట్ చేసిండ్రు, అంటే రిజిస్ట్రేషన్ అయినాక బ్యాక్ రిజిస్ట్రేషన్ అనేది ఎవరన్నా ఇప్పుడు జీవన్ రెడ్డి గారు జేఎన్టీ ముందు కొన్నారు, అధికారం దుర్వినియోగం చేస్తూ తను జేఎన్టీ ముందు కొన్నాడు, జేఎన్టీ వస్తుంది కనుక తను 100,000 గెయించుకున్నాడేమో, అదే రేటుకి ఇప్పుడు తిరిగిస్తాడా, అదే రేటుకి తిరిగిస్తాడా, తను కొన్నాడు అది భూములు, అది రిజిస్ట్రేషన్ వాల్యూ 1,25,000 అనేది రిజిస్ట్రేషన్ వాల్యూ, నేను ఇంటర్నల్గా ఎంత కొన్నా తనకేం తెలుసు, తను ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు అదే 100,000 వదిలిపెట్టుకోనండి, నేను ఇప్పటికి కూడా చెప్తున్నా నేను ఆ రోజున్న ధర ప్రకారం నేను కొన్నా, ఇప్పుడు 1 ఇయర్ అవుతుంది, పద్మశాలలకు తిరిగి ఇస్తా అంటే నేను 4 కోట్లకు ఇస్తా తీసుకోమనండి, 4 కోట్లకు పద్మశాలకు ఇస్తా, వేరే వాళ్ళు కొంటే 5 కోట్లకు ఇస్తా తీసుకోమని చెప్పండి, ఆ రోజు కూడా చెప్పిన మీ పద్మశాలలో రిజిస్ట్రేషన్ చేసుకోండి, మీ పేరు మీ చేస్తే నేను కొన్న ధరకు వదిలిపెడతా అని చెప్పిన, ఇది వాస్తవం కాకపోతే దేనికైనా రెడీ, నేను ఏదో రాజకీయాన్ని అడ్డు పెట్టుకొని ఎంపీటీసీ పదవిని అడ్డు, ఇప్పుడు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి దాన్ని అడ్డు పెట్టుకొని ఏదో చేస్తా అంటే అలా ఇప్పుడు రామరెడ్డి కొడుకులాగా నేనేమన్నా ఐపీలు పెట్టి అతని దగ్గర దాచి పారిపోయి కొంటున్నాడా, మంది డబ్బులు వసూలు చేసుకుంటున్నా, వాళ్ళ కొడుకు దాచిపెట్టిన డబ్బులు ఉన్నాయి కావచ్చు తన దగ్గర వచ్చి కొనుక్కోమండి, ఐపీ పెట్టిన 10 కోట్లు 9 కోట్లు దాచుకున్నాడు కదా అవి వచ్చి కొనుక్కోమనండి, తనకే ఇస్తా వెళ్ళడం జరుగుతుంది, నాకంటే ముందే అంటే నాకంటే ముందే ఇక్కడున్న వీరభద్రనారాయణ గత ఎంఈఓ ఇక్కడ రియాల్టర్ ఎంఈఓ గారు నాకంటే ముందే పోయినరు, పోయి తను అమ్మడం వద్దు ఓన్లీ లీజుకి ఇవ్వండి అంటే వాళ్ళు లీజుకి కూడా అగ్రి అయినరు, 10 ఇయర్స్కి లీజుకి అగ్రి అయితే తను ఏం చేసిండు నాకు 10 ఇయర్స్ సరిపోదు 30 ఇయర్స్ కావాలన్నా అగ్రిమెంట్ అనేది చేయకుండా నిలుపుదల చేసారు, నిలుపుదల చేసి ఈ సో అండ్ సో రేటు ఈ ఇక్కడ రేటు అంటే ఇక్కడ ఉన్న ఖాదీ బోర్డులో ఉన్న రాజు ఆ ఎంఈఓ ఒక రేటు చెప్పిండు, వాళ్ళు ఇందులో మేనేజర్ చేస్తున్న రాజు అంటే దాని ధర ఎట్లా నిర్ణయించారంటే దీని స్థలం పక్కకే ఈ ఎంఈఓ నారాయణ స్థలం ఉంది, తను 4 గుంటలు మెయిన్ రోడ్ ఆ రోడ్ జాగా అమ్మేనరు, 4 లక్షల గుంట ఇదే మా గత ఎంపీటీసీ చనిపోయిన ఎంపీటీసీ రాఘవరెడ్డి గారికి ఉన్న ఇక్కడ ఉన్న అమరికి వీళ్ళకి 4 లక్షల గుంట అమ్మేరు,
అదే ధర్నా ఫైనల్ చేశారు. ఫైనల్ చేసిన తర్వాత నేను డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఉన్న అప్పుడున్న మాజీ సర్పంచ్ లక్ష్మారెడ్డి గారికి ఈ మాజీ సర్పంచ్లకు సర్పంచ్ గారికి పద్మశాలి సోదరు అందరికీ చెప్పడం జరిగింది. నేను సో అండ్ సో రేటు గొంటున్నా, కొన్ని దీనిలో ఇళ్ల నిర్మాణం అయిన చేస్తే ఏదన్నా చేయదలుచుకున్న రేట్ అయితే గిది. ఈ రేటుకు మీరు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి అంటే వాళ్ళు మాకు ఈ రేటుకు మేము కొనం, మాకు 10 లక్షలు 10 గుంటల స్థలం కావాలని నన్ను డిమాండ్ చేసేయండి. నేను ఎందుకు ఇస్తానయా? నేను పక్కా బాజాప్తా నేను డబ్బులు పెట్టి కొంటున్నా. మీరేమన్నా కొనదలుచుకుంటే మీరు ఇన్ని రోజులు దీనిలో వర్క్ చేసినా అనే అంటే కాదిబోర్డు వాళ్ళని అడగండి. ఒక గుంటో 2 గుంటలు అంటే నేను ఇస్తా. దీన్ని లేఅవుట్ చేస్తే జీపీకి ఇస్తా, మీకెందుకు ఇస్తా అని చెప్పిన అన్న తర్వాత చెప్పినా వాళ్ళందరూ అగ్రి అయినారు. దాని తర్వాత నేను ఇవ్వకపోయిన తర్వాత కలెక్టర్ గారి దగ్గరకు పోయి కంప్లైంట్ చేశారు. కాదిబోర్డు చైర్మన్ అప్పుడు ఉన్న చైర్మన్ రాజేశ్వరరావు దగ్గరకు పోయినరు. ఈ అగ్రిమెంట్ కూడా మళ్ళీ నేను ఆగస్టులో పేమెంట్ చేస్తే, జూలైలో పేమెంట్ చేస్తే ఆగస్టులో అగ్రిమెంట్ చేసుకున్నా. ఎందుకంటే సార్ హైదరాబాద్లో ఉంటుండే, సరే మనం పోవడం కలవది, రాజేశ్వరరావు గారు హైదరాబాద్ ఉంటే పెద్ద మనిషి తను ఇక్కడికి వచ్చినప్పుడు చేసుకున్నామని ముందే డబ్బులు ఇచ్చి పంపిన. వీళ్ళు సెప్టెంబర్లో కలెక్టర్ గారు కంప్లైంట్ చేసిండ్రు. కొండగట్టకు వచ్చినప్పుడు బండి సంజయ్ గారు కంప్లైంట్ చేసిండ్రు. నేను దాని తర్వాత ఇదేమైనా జరుగుతుందా, మరి నిజంగా గవర్నమెంట్ భూమా, ఏదైనా తప్పుంటే ఆగుదామని 8 నెలలు ఆగిన. 8 నెలల తర్వాత కూడా దాని మీద చిన్న యాక్షన్ లేదు, చిన్న నోటీస్ లేదు, ఏం లేదు. తర్వాత కూడా నేను డైరెక్ట్గా నా పద్ధతి ప్రకారం పోయినా వాళ్ళని అడిగిన. చైర్మన్ గారు సరిపోయారు, కొత్త చైర్మన్ గారు నువ్వు పూర్తి డబ్బులు కట్టినావు, ఇక్కడ 10 షట్టర్లు అంటే 9 షట్టర్లు కట్టియాలి, వెనుక అటెండర్స్ కానీ ఎవరైనా ఉండడానికి వాళ్ళకి నిర్మాణం, పైన ఒక అంతస్తు వాళ్ళ ఆఫీస్కు. కరీంనగర్లో 4 ఫ్లోర్ల బిల్డింగ్, దాని పర్మిషన్ తీసుకున్న ఈ పర్మిషన్ ఏది అక్కడిది, ఇక్కడ పర్మిషన్ పోయిన అక్టోబర్లోనే అప్లై చేసిన. అప్లై చేస్తే ఇది 60 గుంటలు ఉంది, మేము ఇయ్యరాదు 3 గుంటలు అంటేనే, 3 గుంటలు అయితేనే గ్రామ పంచాయతీ పరిధిలోకి వస్తానాక ఈ రోడ్లన్నీ మా అగ్రిమెంట్ పరంగా ఈ రోడ్లు ఇవన్నీ నాదలనే. ఇప్పుడు అసలు మోకా మీద ఉన్నది 56 గుంటలు 85 గజాలు 56 గుంటలు 85 గజాలు. ఏర్పాటు చేసిన సమావేశాల గురించి మండల జిల్లా ప్రజలకు 57 గుంటలు ఏదైతే ఉన్నదో దానిని మెట్పెల్లి కాదిబోర్డు వారు 1966 సంవత్సరంలో కొనుగోలు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా కాదిబోర్డు ఈ స్థలాన్ని, ఈ భవనాన్ని వారు వాడుకుంటూ ఈ మధ్యలో చిత్రమైనందున మెట్పెల్లి కాదిబోర్డు వారు మిగతా స్థలాలను కూడా అమ్మి మరియు నూతన భవనాలు వారికున్న అప్పులు చెల్లించడానికి నిర్ణయం తీసుకొని సూడూరు స్థలాన్ని కూడా 15వ తారీఖు 8వ నెల 2020 సంవత్సరం నాడు అప్పుడు కాదిబోర్డు చైర్మన్గా ఉన్న కేవీ రాజేశ్వరరావు గారితో రాజనరసింహరావు గారు ఒక అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ స్థలం మొత్తం 57 గుంటలు కాదిబోర్డు వారు పూడూరు వచ్చి చుట్టుపక్కల వారిని ఇక్కడి స్థలము విలువ నిర్ధారణ చేసుకొని రాజనరసింహరావు గారికి గుంటకు 4 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 57 గుంటలకు 2 కోట్ల 28 లక్షల రూపాయలకు ఒప్పందం చేసుకొని దానిలో భాగంగానే కాదిబోర్డు వారికి కరీంనగర్లో ఉన్న స్థలంలో నూతన భవన సముదాయము, పూడూరు గ్రామంలో ఉన్న కాదిబోర్డు స్థలంలో 9 షట్టర్లు, వెనుక కార్మికులు ఉండడానికి భవనము, పైన వారు మీటింగ్ పెట్టడానికి భవనము, అంటే 1 కోటి 20 లక్షల రూపాయలతో కరీంనగర్లో భవనం నిర్మించడము, పూడూరు గ్రామంలో 9 షట్టర్లు, పైన భవనము 40 లక్షల రూపాయలతో 1 కోటి 60 లక్షల రూపాయలతో భవనాలు నిర్మించి మిగతా 68 లక్షల రూపాయలు కాదిబోర్డుకు నగదు చెల్లించడానికి ఒప్పందం చేసుకొని అప్పుడే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. కేవీ రాజేశ్వరరావు గారి మరణానంతరము విద్యాసాగర్ రావు గారు బాధ్యత చేపట్టిన తర్వాత అదే అగ్రిమెంటు ద్వారా రూపాయలు చెల్లించి
రాజ నరసింహరావు గారు వారి శ్రీమతి సనలత గారి పేరు మీద డబ్బులు చెల్లించి మల్లాల సబరిష్టర కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. తదుపరి అక్టోబర్ 2020 నాడు కూడూరు గ్రామంలో వీరు కొనుగోలు చేసిన ఖాదీ బోర్డు స్థలంలో భూమి పూజ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఎవరైతే పత్రికా సమావేశంలో పాల్గొన్నారో వారు కూడా భూమి పూజకు రావడం జరిగింది. అంతేకాదు భూమి కొనుగోలు చేసిన తర్వాత కూడూరు గ్రామంలో ఉన్న పద్మశాలి సోదరులు రాజనరసింహరావు గారితో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మార్కండేయ గుడిలో కూడా రాజనరసింహరావు గారు మీరు వ్యక్తిగతంగా ఎవరో ఒకరు కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ పెట్టకుండా మీరు పద్మశాలి సంఘం పేరు మీద భూమి కొనుగోలు చేసినట్లయితే నేను కొనుగోలు చేసిన ధరకే మీకు భూమి ఇవ్వడానికి రిజిస్ట్రేషన్ చేయడం సిద్ధంగా ఉన్నానని రాజనరసింహరావు గారు పద్మశాలి సోదరులకు చెప్పడం కూడా జరిగింది. కానీ వారు కొనుగోలుకు నిరాకరించి నేడు కూడూరులో మా మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కూడూరు ఎంపీటీసీ అనుమండల రాఘవరెడ్డి గారు మరణానంతరం కూడూరు గ్రామంలో ఎంపీటీసీ ఉప ఎన్నిక జరగబోతుందని దానికి ఈ ఖాదీ బోర్డు స్థలము అమ్మనేది ఒక వేదికగా చేసుకొని కాంగ్రెస్ వారు దీన్ని ఒక రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ప్రభుత్వ స్థలమని కొందరు, 20 లక్షల కొన్నారని కొందరు, ఇదంతా తప్పుడు సమాచారం ప్రజల్లోకి చేరవేసే విధంగా అబూత కల్పన సృష్టిస్తున్నారు. ఈ 57 గుంటల నుండి కూడా కరీంనగర్ జగిత్యాల రహదారిలో వెడల్పులో భాగంగా 6 గుంటలు పోవడం జరుగుతుంది. దీనిలో ఖాదీ బోర్డు వారు షటర్ నిర్మించి అంతర్గత రోడ్డు తీయడానికి 4 గుంటలు రోడ్డు తీయడం జరుగుతుంది. ఇక మిగతా పోను 46 గుంటల 85 నిజగజాల భూమి మాత్రమే మిగులుతుంది. అంటే బయట లోకల్ ఉన్న రేటు కంటే అదనంగా వారికి రేటు రావడం జరిగింది. కేవలము ఎంపీటీసీ ఎన్నికల దృష్టి పెట్టుకొని ఎంపీటీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులు మీరు నిజ నిర్ధారణకు రాండి. మేము అగ్రిమెంట్ చూపిస్తాం. కరీంనగర్లోనే రాజనరసింహరావు గారు భవన నిర్మాణం కొరకు కరీంనగర్ మున్సిపాలిటీలో ఇల్లు నిర్మాణం కొరకు దరఖాస్తు పెట్టడము, మార్చిలోనే మనకు కరీంనగర్లో పర్మిషన్ కూడా రావడం జరిగింది. అలాగే కూడూరు గ్రామ పంచాయతీ వారికి కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ద్వారా, షటర్ల ప్లాన్ ద్వారా నిర్మాణం కొరకు పర్మిషన్ కొరకు దరఖాస్తు పెట్టడం జరిగింది. అది డిపిఓ పరిధి లోపల ఉన్నందున కాస్త లేట్ అయింది. లేకపోతే ఈపాటికే కరీంనగర్లో భవన నిర్మాణము, కూడూరులో షటర్లు మరియు పైన భవన నిర్మాణం పూర్తి అవుతుండే దాదాపు 11 నెలల కాలంలో ఎప్పుడు మీటింగ్ పెట్టని వారు కేవలము మా రాఘవరెడ్డి గారు చనిపోయి ఎలక్షన్ వస్తుందనే ఆలోచన వచ్చిన తర్వాతనే వారి ఇక్కడికి రావడం జరిగింది. వారు మా ఎంపీపీ గారి మీద, ఎమ్మెల్యే గారి మీద, రాజనరసింహరావు గారి మీద ఆరోపణలు చేయకుండా ఎవరైతే ఖాదీ బోర్డు ద్వారా లీగల్గా రిజిస్ట్రేషన్ చేసినరో వారిని అడగవచ్చు కదా, అగ్రిమెంట్ ఎప్పుడైంది, ఎట్లా అమ్మిందని. వారు కూడూరులో వచ్చి పత్రికా సమావేశం ఏర్పాటు చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీరు ఈరోజు రాజనరసింహరావు గారు కాకుండా ఖాదీపూడు అమ్మదరిస్తే ఇంకా చాలామంది కొనుగోలు చేసే వాళ్ళు వస్తారు కదా. రాజనరసింహరావు గారు కొంటే మీరు రోజు ఎంపీపీ గారు, ఎమ్మెల్యే గారిని బదనం చేసుకుంటా పత్రికా సమావేశం పెట్టినరు. అదే వేరే వారు కొనుగోలు చేస్తే మీరు ఇక్కడ సమావేశం పెట్టకపోదురు. కేవలము రాజకీయ లబ్ధి కోసమే ఎంపీటీసీ ఉప ఎన్నిక పూడూరు గ్రామంలో వస్తుందని ఒకే ఒక్క కారణం చేత
మీరు ఖాదీ బోర్డు స్థలాన్ని బయటకు తీసుకొస్తున్నారు, అదే రిజిస్ట్రేషన్ అయిన తెల్లారు లేదా అగ్రిమెంట్ అయిన తెల్లారు లేదా అదే పద్మశాలి సోదరులు కానీ పూడ్రు వాస్తవ్యులు కానీ మేము అక్టోబర్లో భూమి పూజ చేసినప్పుడు ఆ రోజు అన్ని పత్రికలలో భూమి పూజ ఫోటోలు వచ్చినాయి. పూడూరు గ్రామ వాస్తవులు అందరూ చూసిండ్రు. అప్పుడు అడగవచ్చు కదా, అప్పుడు అడగలేదు, రిజిస్ట్రేషన్ అయినప్పుడు అడగలేదు, కలెక్టర్కు దరఖాస్తు పెట్టిండ్రు సెప్టెంబర్ నెలలోనే. ఖాదీ బోర్డు వారు స్వతంత్ర నిర్ణయం మేరకు వారికి ఉన్న పాలకవర్గం తీర్మానం మేరకు లీగల్గా రాజనరసింహరావు గారు భూమి కొనుగోలు చేయడం జరిగింది. దీంట్లో ఎటువంటి అవాస్తవం లేదు, దాచిపెట్టాల్సిన అవసరం లేదు. 2,28,00,000 కరీంనగర్ పూడూరులో ఉన్న భవన నిర్మాణాలు చేసి మిగతా 68,00,000 రూపాయలు నగదు వారికి ఇవ్వవలసింది. నగదు రూపాయలు ఇచ్చిండ్రు, బిల్డింగులు పర్మిషన్ కరీంనగర్ది వచ్చింది. పూడూరుది వచ్చిన తర్వాత బిల్డింగులు నిర్మాణం చేసి వారికి హ్యాండ్ ఓవర్ చేయవలసిన బాధ్యత రాజనరసింహరావు గారి మీద ఉన్నది. కేవలము రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఎంపీటీసీ ఉప ఎన్నిక గెలవలేరు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి నేరుగా లబ్ధి పొందుతున్నారు కాబట్టి ముఖ్యంగా వృద్ధాప్య, వితంతు, చేనేత, గౌడ, వికలాంగులు, ఒంటరి మహిళ, బీడీ కార్మికులు వీరందరికీ 2016, వితంతు వికలాంగ పెన్షన్ 3,016, రైతన్నలకు రైతు బంధు ఎకరానికి 5,000, కన్నాలక్ష్మికి 116,000 రూపాయలు, యాదవ సోదరులకు 92,500 రూపాయలు గొర్రెల కొనుగోలు పథకము, గుంట భూమి ఉన్న ప్రతి రైతుకు 18 ఏళ్ల వయసు నుండి 59 సంవత్సరాల వయసు గల ప్రతి పట్టదారు పాస్బుక్ ఉన్న రైతన్నకు ప్రమాదంలోనే కాదు సహజ మరణము చెందినా కూడా వారి నామినీకి వారం రోజుల లోపల 5,00,000 రూపాయలు జమ అయ్యే విధంగా పథకాన్ని రూపొందించడం, ప్రతి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు పెట్టి నేరుగా రైతుల నుంచి వడ్లు ప్రభుత్వ రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడం, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని పని మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ చేస్తున్నది జీర్ణించుకోలేకపోతుండ్రు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కాడ ఈ పథకాలు వెచ్చించవచ్చు కదా, ఇవన్నీ చేయవచ్చు కదా. కేవలము ఖాదీ బోర్డు వారు వారికి ఉన్న విచక్షణ అధికారం మేరకు వారి భూములు లీగల్గా అమ్మితే అమ్మిన వారిని అడగకుండా కొన్నవారిని పూడూరు గ్రామంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు చెప్పడం ఎంత అవివేకము తెలుసుకోండి. లీగల్గా మీరు ఎవరిని ఉంటే కొట్లాడుకోరు కానీ అనవసరంగా మా కొడిమేల ఎంపీపీ గారిని ఎమ్మెల్యే గారిని వదనం చేయవద్దని, రాబోయే పూడూరు ఎంపీటీసీ ఎన్నికలలో కూడా ప్రజలు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు.